ఓకే అమ్మా. సో మార్నింగ్ క్లాస్లో మీకు చెప్పింది ప్రాబ్లం నెంబర్ 9. సో ఈ 9th ప్రాబ్లంలో ఏం చేశాడంటే 1999 సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, 2000 సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, 2 సంవత్సరాలకు ఇన్ఫర్మేషన్లు ఇచ్చాడు. సో 1999 సంవత్సరానికి వేతనాలు, ముడి పదార్థాలు, ఫ్యాక్టరీ ఖర్చులు, ఆఫీస్ ఖర్చులు అన్నీ ఇచ్చాడు. 2000 సంవత్సరానికి వచ్చిన పనికి మాత్రం ఏం చెప్పాడు, ముడి పదార్థాలు వేతనాలు మాత్రమే ఇచ్చాడు, అంటే ప్రత్యక్ష ఖర్చులు మాత్రమే ఇచ్చాడు, పరోక్ష ఖర్చులు ఇవ్వలేదు. సో ఎప్పుడైతే ఈ యూనిట్ కాస్టింగ్లో పరోక్ష ఖర్చులు ఇవ్వలేదో ఆ పరోక్ష ఖర్చులని మనం గత సంవత్సర వ్యయ నివేదిక ఆధారంగా లెక్కిస్తాం, అంటే లాస్ట్ ఇయర్ కాస్ట్ షీట్ని బేస్ చేసుకుని లెక్కిస్తాం. దానికోసం మనం 2 రకాలుగా చూడాలి ప్రాబ్లమ్ని. ఒకటి, లాస్ట్ ఇయర్ ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇచ్చాడా ఇవ్వలేదా అనేది. లాస్ట్ ఇయర్లో ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇచ్చి ఉంటే లాస్ట్ ఇయర్ మనం ఉత్పత్తి చేసిన యూనిట్లకి ఎంత ఖర్చు అవుతుంది, యూనిట్ వ్యయం ఎంత అవుతుందో లెక్కించి ఆ యూనిట్ వ్యయాన్ని ప్రస్తుత సంవత్సరం మీద ప్రతిక్షేపిస్తాం. అలా కాకుండా యూనిట్ ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇవ్వలేదనుకోండి, అప్పుడు లాస్ట్ ఇయర్ కాస్ట్ షీట్ వ్యయ నివేదిక తయారు చేసి ఆ వ్యయ నివేదికని మనం 3% లెక్కిస్తాం. ఆ వ్యయ నివేదిక నుండి ఒకటి, వేతనాలపై ఫ్యాక్టరీ ఖర్చుల శాతం, రెండోది ఫ్యాక్టరీ వ్యయంపై ఆఫీస్ ఖర్చుల శాతం, మూడోది ఫ్యాక్టరీ వ్యయంపై అమ్మకపు పంపిణీ ఖర్చుల శాతం. ఆ 3 లెక్కించి ఆ 3% తీసుకొచ్చి దీని మీద లెక్కించి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం నెంబర్ 9లో మనకి 99వ సంవత్సరానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, 2000 సంవత్సరానికి జస్ట్ 2 వివరాలే ఇచ్చాడు, ముడి పదార్థాలు వేతనాలు. కాబట్టి ఫస్ట్ 99వ సంవత్సరం వ్యయ నివేదిక తయారు చేయాలి మనం. ఓకేనా, 1999 వ్యయ నివేదిక, వ్యయ నివేదిక అంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి వ్యయ నివేదిక ఇది. ఓకేనా, సో దానికి సంబంధించి మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే చూడండి, ముడి పదార్థాలు, ఓకే, ముడి పదార్థాలు 100,000 ఇచ్చాడు. ముడి పదార్థాలు 100,000. నెక్స్ట్ వేతనాలు 60,000 ఇచ్చాడు. సో టోటల్ చేస్తే 160,000 మనకి ప్రధాన వ్యయము. ఏంటిది మనకి ప్రధాన వ్యయము? 160,000. ఈ ప్రధాన వ్యయానికి మనం ఏం కలుపుతాం? ఫ్యాక్టరీ ఖర్చులు కలుపుతాం. ఓకేనా, యాడ్ ఫ్యాక్టరీ ఖర్చులు, ఇవన్నీ వాడే ఇచ్చాడు లెక్కలో. ఓకేనా, ఫ్యాక్టరీ ఖర్చులు ఎంత ఇచ్చాడు? ఫ్యాక్టరీ ఖర్చులు 30,000. సో ఫ్యాక్టరీ ఖర్చులు కలిపితే మనకి 190,000. ఏంటి 190,000? ఫ్యాక్టరీ వ్యయం. ఏంటిది ఫ్యాక్టరీ వ్యయం? ఈ ఫ్యాక్టరీ వ్యయానికి యాడ్ ఆఫీసు ఖర్చులు, దీన్నే పరిపాలనా ఖర్చులు అని కూడా అంటారు. సో ఆఫీసు ఖర్చులు ఎంత ఇచ్చాడు చూడండి, ఆఫీసు ఖర్చులు 10,000 ఇచ్చాడు. ఆఫీసు ఖర్చులు 10,000, సారీ 19,000. ఆఫీసు ఖర్చులు 19,000 ఇచ్చాడు. సో టోటల్ చేయండి, టోటల్ చేస్తే 2,09,000. ఓకే, సో ఈ ఆఫీసు ఖర్చులకి దీన్ని ఏమంటాం మనం కలిపితే వచ్చిన దాన్ని ఉత్పత్తి వ్యయము అంటాం. ఈ ఉత్పత్తి వ్యయానికి యాడ్ అమ్మకపు ఖర్చులు కలుపుతాం. అమ్మకం అండ్ పంపిణీ ఖర్చులు, అమ్మకం అండ్ పంపిణీ ఖర్చులు, అమ్మకము మరియు పంపిణీ ఖర్చులు. సో అవి మనకి ఈ లెక్కలో ఇవ్వలేదు, అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు మనకి ఈ లెక్కలో ఇవ్వలేదు. సో మొత్తం వ్యయము 2,09,000. 2,09,000 మనకి మొత్తం వ్యయం, మొత్తం వ్యయము 2,09,000. సో ఇప్పుడు
ఈ కాస్ట్ షీట్ ని బేస్ చేసుకుని మనం ఈ కాస్ట్ షీట్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి పర్సంటేజ్ లెక్కించాలి ఓకే సో ఏమేం పర్సంటేజ్ లెక్కించాలి ఈ కాస్ట్ షీట్ నుంచి మనం 2% ఎందుకంటే ఇక్కడ అమ్మకం పంపిణీ ఖర్చు లేదు కదా ఉంటే 3% లెక్కిస్తాం అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వేతనాలపై ఫ్యాక్టరీ ఖర్చుల శాతం వేతనాలపై ఫ్యాక్టరీ ఖర్చుల శాతం సో ఏం తీసుకుంటాం వేతనాలపై ఫ్యాక్టరీ ఖర్చులు అంటే వేతనాలపై క్లియర్ ఇక్కడే ఉంది చూడండి మీకు అర్థమైపోవాలి ఇందులోనే వేతనాలపై ఫ్యాక్టరీ ఖర్చులు అంటే ఫార్ములా ఏం రాస్తాం ఫ్యాక్టరీ ఖర్చులు బై వేతనాలు ఇంటూ 100 వేతనాలు ఇంటూ 100 సో ఫ్యాక్టరీ ఖర్చులు ఎంత 30,000 బై వేతనాలు ఎంత 60,000 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ 50% దట్ ఈస్ ఈక్వల్ 50% అలాగే రెండవది ఏంటంటే ఫ్యాక్టరీ వ్యయంపై ఆఫీసు ఖర్చులు ఫ్యాక్టరీ వ్యయంపై ఆఫీసు ఖర్చుల శాతం సో జాగ్రత్త ఫ్యాక్టరీ ఖర్చులు కాదు ఫ్యాక్టరీ వ్యయంపై మనకి ఫ్యాక్టరీ వ్యయం ఎంత వచ్చింది 190,000 ఆఫీసు ఖర్చులు ఎంత ఉన్నాయి 19,000 సో 19,000 ఫార్ములా ఏం రాస్తాం మన ఆఫీసు ఖర్చులు బై ఫ్యాక్టరీ వ్యయము ఇంటూ 100 ఆఫీసు ఖర్చులు 19,000 బై ఫ్యాక్టరీ వ్యయము 190,000 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ 10% సో అమ్మకపు పంపిణీ ఖర్చులు ఉంటే ఇది కూడా ఫ్యాక్టరీ వ్యయం మీద లెక్కించేవాళ్ళు అమ్మకపు ఖర్చులు బై ఫ్యాక్టరీ వ్యయము ఇంటూ 100 వేసేవాళ్ళు బట్ ఈ లెక్కలు లేదు రైట్ సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకుంటూ ప్రస్తుత సంవత్సరానికి వ్యయ నివేదిక తయారు చేయాలి సో 2000 సంవత్సరానికి వ్యయ నివేదిక ఓకే ప్రస్తుత సంవత్సరానికి వ్యయ నివేదిక తయారు చేస్తున్నాం మనం సో ప్రస్తుత సంవత్సరానికి వ్యయ నివేదిక మనం వేస్తున్నాం చూడండి అమ్మా వాడు ప్రస్తుత సంవత్సరానికి 2000 సంవత్సరంలో మన పని కోసం ముడి పదార్థాలు ప్రత్యక్ష ఖర్చులు వాడే ఇచ్చాడు మన పని కోసం ప్రత్యక్ష ఖర్చులు ఎంతంట 40,000 ముడి పదార్థాలు 40,000 అలాగే వేతనాలు కూడా వాడే ఇచ్చాడు 16,000 సో టోటల్ చేస్తే 56,000 ప్రధాన వ్యయం 56,000 ప్రధాన వ్యయం దీనికి ఏం కలుపుతాం యాడ్ ఫ్యాక్టరీ ఖర్చులు ఓకే మరి ప్రస్తుత సంవత్సరానికి ఫ్యాక్టరీ ఖర్చులు ఇచ్చాడా ఇవ్వలేదు మరి ఎలా లెక్కించాలి గత సంవత్సరంలో ఫ్యాక్టరీ ఖర్చుల శాతం ఎంతైతే వచ్చిందో ఆ పర్సంటేజ్ ని ప్రస్తుత సంవత్సర వేతనాల మీద ప్రతిక్షేపించాలి అర్థమవుతుందా గత సంవత్సరంలో ఉన్నటువంటి పర్సంటేజ్ ని ప్రస్తుత సంవత్సరం మీద ప్రతిక్షేపించాలి సో ఇక్కడ గత సంవత్సరంలో వేతనాలపై ఫ్యాక్టరీ ఖర్చులు ఎంత శాతం 50% అలాగే ఇక్కడ కూడా వేతనాలపై ఫ్యాక్టరీ ఖర్చులు తీసుకోవాలి సో వేతనాలు ఎంత ఉన్నాయి 16,000 ఇంటూ ఫ్యాక్టరీ ఖర్చుల శాతం ఎంత 50% అంటే 8,000 సో టోటల్ చేస్తే 64,000 ఫ్యాక్టరీ వ్యయము 64,000 ఫ్యాక్టరీ వ్యయము 64,000 దీనికి యాడ్ ఆఫీసు ఖర్చులు ఏం కలుపుతామమ్మా ఆఫీసు ఖర్చులు కలుపుతాం సో ఆఫీస్ ఖర్చులు ఎంత అన్నాడు ఫ్యాక్టరీ వ్యయంపై 10% వచ్చింది మనకి
ఫ్యాక్టరీ వ్యయం పై 10%. సో ఈ 10% తీసుకొచ్చి ఫ్యాక్టరీ వ్యయం మీద ప్రతిక్షేపించాలి. ఓకేనా? సో ఫ్యాక్టరీ వ్యయం పై 10%. సో దాన్ని తీసుకొచ్చి ప్రతిక్షేపించండి. ఫ్యాక్టరీ వ్యయం మనకి 64,000. 64,000 ఇంటూ 10% అంటే 6,400. సో 64 + 6 70,400 ఉత్పత్తి వ్యయం. ఉత్పత్తి వ్యయం. నెక్స్ట్ యాడ్ అమ్మకపు ఖర్చులు. అమ్మకపు ఖర్చులు లెక్కలో లేదు. సో 70,400 మొత్తం వ్యయం. మొత్తం వ్యయం. ఓకే, అయితే ఇక్కడ వాడు లాభం లెక్కించమన్నాడు. ఏం లెక్కించమన్నాడు? లాభం లెక్కించమన్నాడు. లాభం ఎంత అన్నాడు? అమ్మకపు ధరపై 25% అన్నాడు. మళ్ళీ ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంత ముందు క్లాస్ లో మీకు చెప్పాను, లాభము అమ్మకపు ధరపై 25%. దేని మీద? అమ్మకపు ధర మీద 25%. అంటే అమ్మకాల మీద 25%. అమ్మకాల మీద 25%. కానీ మనకి అమ్మకాలు తెలుసా? మనకి తెలిసింది మొత్తం వ్యయమే, అమ్మకాలు తెలవదు. మొత్తం వ్యయానికి లాభం కలిపితే అమ్మకాలు వస్తాయి, లేదా అమ్మకాలు తెలిస్తే అమ్మకాల నుంచి మొత్తం వ్యయం తీసేస్తే లాభం వస్తుంది. కానీ ఈ లెక్కలో మనకి లాభం తెలవదు, అమ్మకాలు తెలవదు. కానీ లాభాన్ని దేని మీద ఇచ్చాడు? అమ్మకాల మీద ఇచ్చాడు. ఎప్పుడైతే అమ్మకాల మీద ఇచ్చాడో మనకి అమ్మకాలు తెలవదు కాబట్టి దాన్ని వ్యయం మీదకి మార్చుకోవాలి. ఏం చేయాలి? దాన్ని వ్యయం మీదకి మార్చుకోవాలి. దానికోసం లాభం దేని మీద ఇస్తే అది 100% అవుతుంది. సో లాభం అమ్మకం ధరపై ఇచ్చినందున, అమ్మకము ధర ఇస్ ఈక్వల్ టు 100%. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఏంటి ఫార్ములా? అమ్మకము ధర ఇస్ ఈక్వల్ టు వ్యయము ప్లస్ లాభము. వ్యయము ప్లస్ లాభం. అమ్మకము ధర 100%, వ్యయము తెలవదు, లాభము 25%. ఇది వస్తే వ్యయము ఇస్ ఈక్వల్ టు 100 - 25. దెన్ వ్యయము ఇస్ ఈక్వల్ టు 75%. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేశాం. ఇప్పుడు మనకి వ్యయము అనేది ఎక్కడో తెలుసు, రూపాయల్లో తెలుసు 70,400. దాన్ని పర్సంటేజ్ లో కూడా మనం లెక్కించాం 75%. సో వ్యయము 75%కి 70,400 అయితే లాభము 25%కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 70,400 ఇంటూ 25/75. 70,400 × 25/75 అది 25 కాదమ్మా అది, సారీ, లాభము 15% అమ్మా. లాభము 15% అంటే ఇది 85% సమానం. దెన్ 85, సో 15/85. ప్రొఫార్మా అంత అదే, జస్ట్ 15 - 25 తీసుకున్నా, 15 అది. సో ఈ 15 ఇటు వస్తే 100 × 15 = 85, అంటే 85% సమానం. దెన్ 85% 70,400 అయితే లాభం 15% ఎంత? 70,400 × 15/85 క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 12,423 వస్తుంది. ఆ 12,423 తీసుకొచ్చి మనం ఇక్కడ తీసుకోవాలి. లాభం, లాభం 12,423. ఈ రెండు టోటల్ చేస్తే 83,483 అమ్మ. 82,423 అమ్మకం. ఈ లెక్కలో మెయిన్ ఏంటి? మెయిన్ ప్రస్తుత సంవత్సరానికి జస్ట్ ఈ రెండే ఇచ్చాడు. ప్రత్యక్ష ఖర్చులు ఇచ్చాడు, పరోక్ష ఖర్చులు ఇవ్వలేదు. ఇవి లెక్కించాలి అంటే లాస్ట్ ఇయర్ కాస్ట్ షీట్ వేయాలి. లాస్ట్ ఇయర్ కాస్ట్ షీట్ వేసి దాంట్లో నుంచి పర్సెంటేజ్ లెక్కించుకుని ఆ పర్సెంటేజ్ ఇక్కడ తీసుకురావాలి. ఓకే, దట్ ఈస్ ప్రాబ్లం.